గడప గడపకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారు. ఇంత అభివృద్ధి చేసిన కేటీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారంటూ బీఆర్ఎస్ నాయకులు నాగరాజ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు భానుక నాగరాజు ఆధ్వర్యంలో వాడవాడలా తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఓట్లు అభ్యర్థించారు. పద్దేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ నిరంతర అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అలాగే ముందు మన పార్టీకి భారీ మెజార్టీ కల్పిస్తే ఇంకా మంచి మంచి పనులు ఏ పిషర్ 2000 ఉన్న పిషర్ 3000 చేస్తూ రైతు బంధు ఇప్పుడు ఉన్న 10000 పెట్టుబడి 6000 చేస్తా అని చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్కి ఇప్పుడైతే ఎవరైతే రాలేరో వాళ్ళకు కూడా మా పార్టీ తరఫున మళ్ళీ కొత్త లిస్టు తయారు చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తాను చెప్పడం జరిగింది. పెన్షన్స్ కూడా ఎవరైతే రాని వారు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ మన గవర్నమెంట్ మూడోసారి అధికారం రాగానే మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రతి ఇంటికి గడప గడపకి అమ్మ అక్కలకు అన్నగారులకు కలిసి మన పార్టీని భారీ మెజార్టీ గెలిపమని విజ్ఞప్తి జరిగింది. జై తెలంగాణ. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని చీకోడు గ్రామంలో ప్రచారం చేసినా కానీ వాళ్ళ యొక్క మాటలు బట్టి చూస్తే ప్రజల యొక్క నర నరాన తెలంగాణ రాష్ట్ర సమితికి భారత రాష్ట్ర సమితికి ఓటు వేసి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి అన్నటువంటి నమ్మకంతో ప్రజలు ఉండిపోయారు. కాబట్టి వాళ్ళ రక్తంలోనే గులాబీ అనేటువంటిది అంటే బారాసకు చెందినటువంటి కారు గుర్తు ఇమిడిపోయింది. కాబట్టి ప్రతిపక్షాలు ఎన్ని ఏ విధంగా ప్రచారం చేసినా కానీ ఒక బ్లడ్ గ్రూప్ ఇంకొక బ్లడ్ గ్రూప్ ఏ విధంగా అయితే మ్యాచ్ కాదో ప్రజల్లో ఇమిడిపోయినటువంటి కారు గుర్తుపైన వేరే గుర్తు అనేటువంటిది మ్యాచ్ కాదు అనేటువంటిది ఈ తేటతెల్లం అయిపోయింది. ఎవరు ఏ విధంగా మభ్యపెట్టినా ఎవరు ఏ విధంగా భ్రమలు చూపెట్టినా ప్రజలు కారు గుర్తుకు తప్ప వేరే గుర్తుకు ఓటు వేసే పరిస్థితి లేదు అని తెలియజేస్తూ జై తెలంగాణ.